राघवेंद्र रेडी है? हाँ रेडी है ना। ओके ओके सॉरी सॉरी। चलो माना बिग बॉस बाता खानी शुरू चेद्दामा। నన్ను చంపనీకి ఎఫెక్ట్ లేందుకురా, దా చంపే నన్ను. అరే స్కైరాజ్ ఇవన్నీ నీ వేషాలని నాకు తెలుసురా. ఆకాశరాజన్నకు ఇంగ్లీష్ ట్రాన్స్లేటరా, నువ్వు స్కైరాజవేరా, నాటకాలు ఆడుతున్నావు నాకు తెలుసులే. అరే చీకట్ల గుద్దులాటేంద్రా, నువ్వు జలజవైతే నేను దానమ్మ మొగుణ్ణి. ఇప్పుడు వచ్చినావు తవ్వకు చెప్తాయిను. నాకు 100 మంది దోస్తులు ఉన్నారు. అందులో 50 మంది దోస్తులు దయ్యాలు, 20 మంది దోస్తులు భూతాలు, 30 మంది దోస్తులు రక్త పిశాచాలు, తెలిసేనా? అయినా నువ్వు కనబడవు అనుకుంటే మీదికెళ్ళి మిమిక్రీ లేంద్రా, ఏషాలు కాకపోతే. ఏ మాటకా మాట గాని నువ్వు మొగడివి రోయ్. బిగ్ బాస్ జలజ అఖిల్ ను సోహెల్ ను ఉచ్చపోయించినట్టు నీకు కూడా పోయిద్దాం అనుకున్నారా? నువ్వు తలకాయ కిందికి కాళ్ళు మీదికి చేసిన ఇంపాసిబుల్. అబ్బో వచ్చాడండి. ధైర్యం అంటే మా మోనాల్దిరా, ఆడపిల్ల అయ్యుండి లోపలికి వెళ్ళింది, అస్సలు అనకలేదు. అదిరా మా మోనాల్ గాజర్ ధైర్యం అంటే. అరే గాజర్ కాదరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, గజ్జర్ గజ్జర్ అను ముందు. నాకైతే హర్యానా భయపడుడు చూసి సోహెల్ స్టెప్పులు వేసిన చూడు, అట్లా తీన్ మార్ స్టెప్పులు వేయాలనిపించింది నాకైతే. సరే కానీ ఆ జలజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందంటావా? అంత సీన్ లేదురా, ఇంటి సభ్యులందరికీ అన్ని రసాలు తాగిపించినట్టు ఈ భయం అనే రసాన్ని కూడా తాగిపిస్తున్నారు. అదంతా టాస్క్లో భాగం మాత్రమే. ఆ విషయంలో నువ్వు ధైర్యానికి అమ్మ మొగుడివి రోయ్. నేను వాయిస్ మార్చి జలజల ఎంత భయపెట్టించినా అస్సలు భయపడలేదు నువ్వు. ఏమనుకుంటున్నావురా, భయం అనే పదం మన డిక్షనరీలోనే ఉండదు, దట్ ఈజ్ మీ. నీలా మీ అది కూడా దయ్యాన్ని పిచ్చ లైట్ తీసుకున్నాడు. ఈ అవినాష్ ఏంట్రా మరీ అంత కక్కుర్తి, దయ్యాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడేంటి? ఈ అవినాష్కు పెళ్లి ఆవా బాగా ఎక్కైందిరా, అది పీక్స్కి చేరినట్టుంది. షర్ట్ మీద కక్కుని దాన్ని మళ్ళీ నాకినట్టుందిరా అవినాష్ కక్కుర్తి చూస్తుంటే. నీ పోలికేంద్ర మరీ గలీజ్ ఉంది. అవును రోయ్, బయటికెళ్ళిన మన నోయల్ బ్రో అభిని గెలిపించడానికి పిచ్చ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఆన్లైన్ ఓటింగ్ లో అభే ఫస్ట్ ఉంటున్నాడు. ఏ వారం కూడా అభిజిత్ గ్రాస్ తగ్గడం లేదు. దాన్నే త్యాగం అందరూ. మనం గెలవకపోయినా ఇతరులను గెలిపించడంలోని ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. నోయెల్ ఇప్పుడు అదే ఫిలాసఫీని ఫాలో అవుతున్నాడు రా. కానీ లాస్యను కూడా గెలిపిస్తా అన్నాడు, ఏమైంది? వారం వారం ఇంట్లో ఈక్వేషన్స్ మారుతుంటాయి రా, ఇంటి సభ్యుల మీద జనాల అభిప్రాయాలు కూడా ఓవర్లాప్ అవుతుంటాయి. మోనాల్ మీద నా అభిప్రాయం కూడా సైడ్ ట్రాక్ పట్టేలా ఉంది రోయ్. అంతే కదా, ఇంట్లో ఎక్కువ కాలం ఎవరు నటించలేరురా, ఎప్పటికైనా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు రావాల్సిందే, ఇన్క్లూడింగ్ యూ. నువ్వు కూడా బయటకు రావాల్సిందే ఏదో ఒక రోజు. అంటే ఇప్పుడు నేను ఆఖ మేఘాల మీద ఆవేశంతో ఉప్పొంగిపోయి చూసిన గాలి తీసిన టైర్లా మారిపోయి నీ ముందు ప్రత్యక్షం అవ్వాలంటావు. ఆ రోజు దగ్గరలోనే ఉందిరా, ఇట్లా ముఖం దాచుకొని కోతలు కోసుడు కాదు. నీకు దమ్ముంటే నా ముంగట్కొచ్చి తొడగొట్టరా, నీ డిక్కి ఎంత బలిసిందో అప్పుడు చూస్తా. నేను ముందుకు రావాలంటే స్పెషల్ ఎఫెక్ట్ చాలా కావాలి రోయ్. దిక్కులన్నీ పిక్కటిల్లాలి, పంచభూతాలు పరవశించిపోవాలి, బ్రహ్మాండం బద్దలు కావాలి, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి ఆర్ఆర్ కొట్టాలి. టోటల్ గా చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ బాలయ్యలా మన ఎంట్రీ అదిరిపోవాలి. అది చూసి నువ్వు బెదిరిపోయి ఏ అండం అనుకో చెక్కేయాలి. అబ్బబ్బబ్బబ్బో, ఏమన్నా డిజైన్ చేసుకున్నావారా నీ ఎంట్రీని? నీ ఎంట్రీకి ఇంకా బుల్డోజర్ విమానాలు ఏమైనా పల్టీలు కొట్టద్దారా? వాటిని విఎఫ్ఎక్స్ లో యాడ్ చేసుకుంటా లేరా? సాల్తీరా స్కై రాజా, ఇక నువ్వు నోరు మూసుకుంటే నేను బాయ్ బాయ్ చెప్తా. చూసిరు కదా, ఇది ఇయాలటి మన బిగ్ బాస్ బాతాఖాని. ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో నేను మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు మా 6MM టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.